తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ కార్యాలయంలో సహాయ నిధి నుండి వైద్యం నిమిత్తం నియోజకవర్గంలోని 27 మంది లబ్ధిదారులకు 10,27,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు అనారోగ్యంతో మరణించకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో లేని రోగాలకు కూడా వైద్యం పూర్తి ఉచితంగా అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి దేవానందరెడ్డి, వైజాగ్ శ్రీను, వెంకటరామారెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన్న భాస్కర్ రెడ్డి, చింతా రామారెడ్డి, తోసుకోడి, నేలపాల లక్ష్మి గారండి, వచ్చారండి నేలపాల లక్ష్మి గారు. జాహ్నవి శ్రీ అండి, బెక్కవాలండి, వాసుకి పెట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ పొందకుండా ప్రయోజనం పొందని వ్యక్తులు ఉన్నారో వారికి ముఖ్యమంత్రి సహాయం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతులో విస్తరించిన ముఖ్యమంత్రి గారు సహాయం అందివ్వడం జరుగుతుంది. గతంలో 23,000 ఇవ్వడం అంటే ప్రతి గొప్ప పరిస్థితుల్లో ఇవాళ 600,000 రూపాయల సహాయం అందివ్వడం మానవ దృక్పథంతో ఎవరైతే రోగాల బారిన పడి ఆసుపత్రులు పాలే పాలే ఇబ్బందులు పడతారో ఎంతో కొంత సహకారం అందించాలి, వారిని అప్రమాదం నుంచి కాపాడాలి అనే ఆలోచనతో గణపతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున 4 సంవత్సరాలు కార్యక్రమం దానికి మన నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి చర్చ తరఫున ప్రపంచాన్ని తెలియజేసుకుంటాం. మెసేజ్